మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్లు కొనసాగుతున్నాయి. చివరి రోజు కావడంతో వివిధ పార్టీల అభ్యర్థులు వేయడానికి ఉత్సాహవంతంగా ముందుకొస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్దితో పాలమూరులో గులాబీ జెండా ఎగరేస్తామని టీఆర్ఎస్ నాయకులు చెబుతుండగా, మున్సిపాలిటీని అధికార టీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసిందని, ప్రజలంతా తమనే గెలిపిస్తారని ఇతర పార్టీల అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణపై మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ, ప్రశాంతంగా ఎన్నికలు జరిపించడానికి, నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగడానికి పోలీస్ శాఖ పూర్తిగా సహకరిస్తుందని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా భారీ బందోబస్తు నిర్వహించినట్టు తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మున్సిపల్ కలెక్షన్లు సజావుగా జరుగుతాయని తెలిపారు. పట్టణ ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు. భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి వార్డ్ నెంబర్ 9 నామినేషన్ వేయించడం జరిగింది. మరి మాకు పట్టణ ప్రజలు బీజేపీ భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే పట్టణం అభివృద్ధి చెందుతున్న దిశలో అని, ఇక్కడ టౌన్ ఊర్లో ప్రజలకు మౌలిక వసతులు గత పాలకులు కూడా విస్మరించారు. ముఖ్యంగా టౌన్ అభివృద్ధి చెందుతుంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనే సిస్టమ్ మాటల్లోనే ఉంది కానీ చేతల్లో లేదు. ఎక్కడ చూసినా డ్రైనేజ్ వ్యవస్థ సరిగలేక చిన్నపాటి వర్షం వచ్చినా ఎక్కడ చూసినా పొంగి పొలడము, కాలిల్లి ముంపుకు కావడము జరుగుతుంది. మరి కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక మరి తోన మేము ముందుకెళ్తుకుంటూ కేంద్ర ప్రభుత్వ నిధులని తెచ్చి పట్టణాన్ని అండర్ గ్రౌండ్ సిస్టమ్, మరి హైదరాబాద్కు స్థాయిలో డీట్గా అండర్ గ్రౌండ్ సిస్టమ్ చేస్తామని, మరి ప్రజలు ఒకసారి మాకు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని మేము ఈసారి ప్రతి వార్డుల బలమైన అభ్యర్థులను ధీటుగా పెట్టి మరి బీజేపీ జెండాని మున్సిపల్ పైన ఎగరాలని. మున్సిపల్ ఎలక్షన్లో దృష్ట స్థానిక మహబూబ్నగర్లో శ్రీనివాస కాలనీ, సంతోష్ నగర్ కాలనీ, ఊరగుట్ట, వెంకటాద్రి నగర్, మార్కండేయ కాలనీ, వివేకానంద నగర్ కాలనీ, 6వ వార్డులో వస్తున్న మా కాలనీ సభ్యులందరికీ మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు పట్టణంలో ఎక్కడ చూసినా అభివృద్ధిని చూసి అభ్యర్థుల్ని ఎంపిక చేద్దామనేది ఒకటి అర్థమవుతుంది. ఈరోజు మున్సిపల్ ఆఫీస్లో ఎక్కడ చూసినా టీఆర్ఎస్ కండువాలు తప్ప మిగతా కండువాలు కనబడే స్థాయి స్థితి లేనట్లు కనబడుతుంది. 49 వార్డులకు సంబంధించి కూడా ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు నిన్న ఎలక్షన్ నోటీస్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి 3 వార్డులు కలిపి ఒక రిటర్నింగ్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ని కూడా పెట్టడం జరిగింది. వారి యొక్క కార్యాలయాలు కూడా ఇక్కడే ఏర్పాటు, వారి యొక్క కౌంటర్లు కూడా ఇక్కడే ఏర్పాటు చేశాము. ఒక సంబంధిత వార్డు ఎవరు కాంటెస్ట్ చేస్తున్నా వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చేసి కన్సర్న్ రిటర్నింగ్ ఆఫీసర్స్కి వారి యొక్క నామినేషన్ పత్రాలు అందజేస్తానికి తగినటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సో ఇవే కాకుండా మరి ఇక్కడ ప్రశాంతంగా ఎలక్షన్స్ నిర్వహిస్తానికి, నామినేషన్ ప్రక్రియ కూడా సజావుగా సాగడానికి కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా సహకరిస్తున్నారు. వారి తరఫున కూడా ఇక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నామినేషన్ ప్రక్రియ తర్వాత, ఈ విత్డ్రాల్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మరి అందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు హక్కు వినియోగించకుండా చేసుకోవడానికి మరి పట్టణంలో 240 పోలింగ్ స్టేషన్స్ కూడా ఐడెంటిఫై చేసినాం. కన్సర్న్ వార్డులలో ఉంటాయి అవి, ఓటర్లు ఎవరైతే వార్డులలో ఉంటారో వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టుగా వాటిని సెలెక్ట్ చేయడం జరిగింది. సో ప్రతి ఓటర్ కూడా అందుబాటులో ఉంటే 1 కిలోమీటర్ కంటే ఎక్కువ దూరంలో పోలింగ్ స్టేషన్స్ ఉండవు. మరి ఎవరైతే సిబ్బంది ఉంటారో వాళ్ళకు కూడా పోలింగ్ స్టేషన్లో తగిన సౌకర్యాలు ఉండేటట్టుగానే పోలింగ్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాము. మహబూబ్నగర్ పట్టణంలో మున్సిపల్ ఎలక్షన్స్ సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా తగిన సౌకర్యాలు కూడా కల్పిస్తాం. సార్, ఈ అభ్యర్థులు కొంతమందికి బ్యాంక్ అకౌంట్ ఇబ్బంది, నిబంధనల ప్రకారము ఎవరైతే కాంటెస్ట్ చేయబోతున్నారో వాళ్ళు కొత్తగా బ్యాంక్ అకౌంట్ అనేది తీసుకోవాలి.